మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలోని స్థానిక గంగపుత్ర భవనంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం దగ్గర అమ్మవారికి భవానీమాల వేసుకున్న భక్తులు పూజలు చేస్తుండగా అమ్మవారి చీరరంగులో ఉన్న ఓ సీతాకోక చిలుక దర్శనమిచ్చింది. అమ్మవారి విగ్రహంపై వాలి విగ్రహం చుట్టుపక్కల తిరుగుతూ సందడి చేసింది. ఇది చూసిన భక్తులు అమ్మవారు సీతాకోక చిలుక రూపంలో దర్శనమిచ్చిందని, ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇలా సీతాకోక చిలుక ప్రత్యక్షమవడాన్ని అమ్మవారి మహిమగా భావిస్తున్నామని భక్తులు తెలిపారు. ఈరోజు 4వ రోజైన అమ్మవారి గాయత్రీ దేవి అలంకారంలో ఉండగా మేము పూజ నిమగ్నం ఉండగా ఒక అరుదైన సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. అమ్మవారి చీర అలంకారంలో మేము ఉదయం చేశాము, అదే అలంకారం రూపంలో మాకు దర్శనమిచ్చారు. అరుదైన సీతాకోక చిలుకను చూసి మేము భక్తితో భజన చేశాము. మాకు ఈ గౌరవం దక్కినందుకు చాలా గౌరవిస్తున్నాం. ఈ అరుదైన సీతాకోక చిలుక చూసేందుకు ప్రజలు చాలామంది భక్తులు చాలామంది దర్శించుకున్నారు. ఈ అరుదైన సీతాకోక చిలుక చూసి మా గంగపూర్ సంఘం ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి సీతాకోక చిలుక ఇది ఎప్పుడు చూడలేదు. ఇది అమ్మవారి మహిమగా మేము భావిస్తున్నాము. ఈ అమ్మవారు మాకు దర్శనం ఇచ్చినందుకు మాకు అమ్మవారు చాలా మంచిగా చేస్తుంది. సీతాకోక చిలుక రూపంలో దర్శనం ఇచ్చినందుకు చాలా మంచి జరుగుతుందని మేము అందరూ కోరుకుంటాను. సీతాకోక చిలుక దర్శనం అయింది మాకు, అదే రకంగా చీర కలరే అమ్మవారు దర్శనం ఇచ్చింది. మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇప్పటికి ఇట్లనే మాకు జరగాలి మంచిగా. ఈ గ్రామం మొత్తం, ఈ పట్టణం మొత్తం చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి.